అందరికీ నమస్కారం. నేను మీ జేకే హాస టీవీ నాటి టాప్ స్టోరీ. నేషనల్ హైవే 16 విజయవాడ చెన్నైపై వాహనాల రద్దీని తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా నిర్మిస్తున్న నేషనల్ హైవే 565ను అనుసంధానిస్తూ మరింత అభివృద్ధి చేయాలన్న డిమాండ్ ప్రజల్లో ఇప్పుడు బాగా ఊపందుకుంది. నేషనల్ హైవే 565 ప్రజెంటు తెలంగాణలోని నకిరేకల్లు, ఆంధ్రప్రదేశ్లోని ఏర్పేడ్ను అనుసంధానిస్తూ ఏర్పాటు చేసింది. అయితే ఇది 4 లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేస్తూ కోదాడ నుండి తిరుపతికి సులువైన మార్గంగా అభివృద్ధి చేయాలని, అలాగే కనిగిరి ప్రాంతం నుంచి శ్రీ సిటీకి ఈ జాతీయ రహదారిగా 4 లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఒక ఆలోచనలో ఉన్నాయి. ఆ వివరాలు ఏదో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. నేషనల్ హైవే 565 వచ్చేసి తెలంగాణలోని నకిరేకల్ వద్ద జాతీయ రహదారి 65 జంక్షన్ వద్ద మొదలవుతుంది. మొదలయ్యి నల్గొండ, ఆలియా, నాగార్జున సాగర్, మాచర్ల, మార్కాపురం, చినార్కట్ల జంక్షన్, కనిగిరి, పామూరు, దుత్తలూరు, పెంచలకోన, వెంకటగిరి మీదుగా వెళ్ళి ఇది తిరుపతి హైవేలోని ఏర్పేడ్ వద్ద ఇది జాతీయ రహదారి 71 జంక్షన్ వద్ద అయితే ముగుస్తుంది. ఈ రహదారి పొడవు వచ్చేసి 506 కిలోమీటర్లు ఉంది. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 425.05 కిలోమీటర్లు ఉంది. తెలంగాణలో వచ్చేసి 86.06 కిలోమీటర్లుగా ఉంటుంది. తెలంగాణ నుంచి బయలుదేరిన ఈ 565 నేషనల్ హైవే నాగార్జున సాగర్ దాటిన తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది. నేషనల్ హైవే 565 వచ్చేసి 2016లో దీన్ని ఫస్ట్ అటవీశాఖ అనుమతులను, 2017లో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఆమోదాలను అయితే పొంది నిర్మాణాలను ప్రారంభించడం అయితే జరిగింది. ఈ నేషనల్ హైవే 565 వచ్చేసి నేషనల్ హైవే 65తో ఈ రోడ్డు 5వ విభాగంగా ఉంటుంది కాబట్టి దీనికి 565 నేషనల్ హైవేగా నామకరణం చేశారు. ఈ నేషనల్ హైవే ఈ 2 లైన్ విత్ పెయిడెడ్ షోల్డర్గా అభివృద్ధి చేశారు. ఈ నేషనల్ హైవే వచ్చేసి 2021 నాటికి దాదాపు 90% పనులు అయితే పూర్తి చేశారు. కేవలం 9 నుంచి 10% వరకు మాత్రమే పనులు మిగిలిపోయి ఉన్నాయి. ఈ పనులు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి. అవి కూడా కొన్ని చోట్ల పనులు జరుగుతుండగా కొన్ని కోర్టు కేసుల వల్ల కొన్ని చోట్ల, మరి అలాగే అటవీశాఖ అనుమతులు అభ్యంతరాలు ఉండడం వల్ల మరికొన్ని చోట్ల ఈ రోడ్డు నిర్మాణ పనులు అయితే ఆగిపోయాయి. ప్రకాశం జిల్లాలోని కనిగిరి వద్ద ఈ నేషనల్ హైవే 565 పనులు కోర్టు కేసుల వల్ల అయితే ఆగిపోయాయి. అలాగనే ఈ ఎర్రగొండపాలెం మాచర్ల వద్ద మాత్రం అటవీశాఖ అనుమతుల వల్ల ఈ యొక్క అభ్యంతరాల వల్ల సింగిల్ రోడ్డుగానే ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక పల్నాడు జిల్లా ఈ మాచర్ల నుండి ఈ ఎర్రగొండపాలెం వచ్చేటువంటి రహదారిలో ప్రస్తుతం ఈ నేషనల్ హైవే పనులు అనేవి సురుగ్గా సాగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఎత్తు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలను చదును చేసి రోడ్డుకి ఇరువైపులా ఈ గ్రావెల్ పనులు మరియు ఈ ఎత్తున్నటువంటి ప్రాంతాలను తొలగించడం ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో రహదారి నిర్మాణ పనులు అనేవి దాదాపు ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ మాచర్ల, ఈ ఎర్రగొండపాలెం ఫారెస్ట్ మధ్యలో ఉన్నటువంటి రహదారి పనులు చూస్తున్నారు. చూస్తున్నారు కదా, పక్కన గ్రావెల్ తోలు ఉన్నారు, ఈ పక్కన గ్రావెల్ తోలు ఉన్నారు, మధ్యలో ఈ రోడ్డు అభివృద్ధి అనేది చేస్తున్నారు. అలాగే ఈ పనులు గతంలో ఫారెస్ట్ అధికారులు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు అభ్యంతరాలు చెప్పడం వల్లనే ఆగిపోయాయి. ఎప్పుడో 2021కి పూర్తి కావాల్సిన ఈ నేషనల్ హైవే 565 పనులు అనేవి ఈ 2021-23 దాకా కొనసాగడానికి కారణం ఏంటంటే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు అనుమతులు అనేవి రాకపోవడం వల్లనే, వారు అభ్యంతరాలు చెప్పడం వల్లనే ఈ రోడ్డు పనులు అనేవి ఆగిపోయాయని చెప్పచ్చు. ఎర్రగొండపాలెం నుండి మాచర్ల వెళ్ళేటువంటి ఈ రహదారిలో ఈ మాచర్లకు ఒక 10-15 కిలోమీటర్ల దూరాన ఈ సిరిగిరిపాడు, వెల్దుర్తి, ఉప్పలపాడు, మందడి ఇటువంటి ఈ గ్రామాల ఈ బార్డర్లలో ఈ గ్రామాల మధ్య ఈ మాచర్ల, వీటికి మధ్యన ఈ రోడ్డు నిర్మాణ పనులు అనేవి ప్రస్తుతం మీరు ఇప్పుడు చూస్తున్న దృశ్యాలు అవి. చూడండి, గ్రావెల్ 2 వైపులా కూడా గ్రావెలు తీసి గ్రావెల్ వేసినారు, జంగిల్ క్లియరెన్స్ అయిపోయింది. గతంలో ఈ రోడ్డు నిన్న మొన్నటిదాకా కూడా ఇది లేటెస్ట్ అప్డేట్. ఇది నిన్న మొన్నటిదాకా ఈ రోడ్డు సింగిల్ రోడ్డుగానే ఉంది. ప్రస్తుతం అటవీశాఖ అనుమతుల నుండి ఈ అనుమతులు లభించడంతో ఈ రోడ్డు నిర్మాణ పనులు అనేవి సాగుతున్నాయి. ఇక్కడ ఈ మందడి, సిరిగిరిపాడు, ఈ ఉప్పలపాడు మధ్యన ఈ రోడ్డు గత కొంతకాలంగా ఇది నిలిచిపోయింది, కానీ ప్రస్తుతం ఇప్పుడు జరుగుతుంది, వర్క్ కూడా చేస్తున్నారు. ఆ దృశ్యాలు ఇవి. ఇక చూడండి, ఇది మాచర్ల సమీపంలో రోడ్డు ఇది. అయితే ఈ NH 565 ఈ నేషనల్ హైవే వచ్చేసి మొదట 4 లైన్ల రహదారిగా అభివృద్ధి చేయాలని ఈ ప్రభుత్వాలు అయితే భావించాయి. అయితే కొన్ని అడ్డంకుల వల్ల ఈ NHAని 2 లైన్ల రహదారి పెయిడెడ్ విత్ షోల్డర్గా మాత్రమే అభివృద్ధి చేశారు.
నేషనల్ హైవే 16 చెన్నైని కోల్కతాపై వాహనాల రద్దీని ఈ ఆంధ్రప్రదేశ్లో నియంత్రించేందుకు తగ్గించేందుకే ఈ నేషనల్ హైవే 565ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు ప్రభుత్వాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. అలాగే పలు జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలని విజ్ఞప్తులు అయితే పెరుగుతున్నాయి. ముఖ్యంగా కోదాడ, మటంపల్లి, దాచేపల్లి, కారంపూడి, వినుకొండ, కురిచేడు, దొనకొండ ఈ మార్గాన్ని వచ్చేసి కనిగిరి వద్ద ఈ నేషనల్ హైవే 565ను అనుసంధానం చేయాలని అయితే డిమాండ్ అయితే పెరుగుతుంది. ఈ రహదారి అభివృద్ధి చేసి కనిగిరి వద్ద అనుసంధానం చేస్తే తెలంగాణ నుంచి కోదాడ నుంచి ఈ కనిగిరి ప్రాంతం మీదుగా ఈ తిరుపతికి కానీ చెన్నై హైవేకి కానీ ప్రయాణం చాలా సులభతరం అవుతుందని అయితే చెప్తున్నారు. ప్రకాశం జిల్లాలోని దర్శి, కురిచేడు, దొనకొండ ప్రాంతాల్లో కూడా ఈ ప్రాంతాలకు కూడా జాతీయ రహదారి సౌకర్యం కల్పించినట్టు అవుతుందని ఈ రోడ్డు ఏర్పాటుతో పలువురు చెప్తున్నారు. అలాగే నేషనల్ హైవే 565ను నెల్లూరు జిల్లా దొత్తులూరు నుండి నేరుగా ఆత్మకూరుకు అనుసంధానం చేయాలని అయితే మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. అక్కడి నుంచి పెన్నానది మీదుగా రాపూరు అంటే పెంచిలకోనకు వెళ్ళే అవసరం లేకుండా అనుసంధానం చేయడం వల్ల, అలాగే వెంకటగిరి నేషనల్ హైవే 565 నుండి నేరుగా శ్రీకాళహస్తిని అనుసంధానం చేయాలని, అక్కడ నుండి వయా శ్రీసిటీ మీదుగా శ్రీసిటీ వరకు రహదారి నిర్మాణం చేపట్టాలని ప్రజల విజ్ఞప్తులు అయితే డిమాండ్లు అయితే పెరుగుతున్నాయి. దీనివల్ల నాగపూర్ నుండి చెన్నైకి ప్రత్యామ్నాయ రహదారి మార్గం విజయవాడ మీదుగా కాకుండా మాచెర్ల, కనిగిరి, ఆత్మకూరు మీదుగా నేరుగా ఏర్పడుతుంది. ఈ రహదారి నిర్మాణం జరిగితే దూరం కూడా దాదాపు 100 కిలోమీటర్లు తగ్గడంతో పాటు ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుందని పలువురు చెప్తున్నారు. అలాగే ఓడరేవులకు కూడా సుమారు బాగా సులభంగా సరుకు రవాణా చేయడానికి అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనలపై గతంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అలాగే పలు సర్వేలు కూడా నిర్వహించింది. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది 4 లైన్ల రోడ్డుగా మార్చేందుకు కుదరక 2 లైన్లు విత్ పేవ్డ్ షెడ్లర్గా మార్చారు. నేషనల్ హైవే 565 అభివృద్ధి అనుసంధానంపై ప్రస్తుతం జగన్ ప్రభుత్వం కూడా గతంలో 3 ఏళ్ల క్రితం దృష్టి సారించింది. అయితే ఈ పలు కారణాల వల్ల ఈ రహదారి నిర్మాణం మరుగున పడింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం పలు జాతీయ రహదారుల నిర్మాణం అభివృద్ధికి పెద్దపీట వేస్తుండటంతో మరోసారి ఈ నేషనల్ హైవే 565 అభివృద్ధి అనుసంధానం చేసేందుకు తెర మీదకి వచ్చింది. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ నేషనల్ హైవే 565 అభివృద్ధి అనుసంధానంపై దృష్టి సారించాలని, ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేయాలని, ఈ మేరకు ఈ రోడ్డు అభివృద్ధికి కృషి చేయాలని అయితే పలువురు డిమాండ్ చేస్తున్నారు, విజ్ఞప్తి చేస్తున్నారు. అది ఫ్రెండ్స్ నేషనల్ హైవే 565 అభివృద్ధి అనుసంధానం గురించి విషయాలు. మరొక అంశంతో మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.